హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్. సో మనం జోగ్రఫీ రోజు కూడా ఉదయం 8 గంటలకి జోగ్రఫీ క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి ఏపీ హిస్టరీ బిట్స్, సాయంత్రం 5 గంటలకి ఇండియన్ హిస్టరీ బిట్స్, అలాగే రాత్రి 9 గంటలకి పాలిటీ బిట్స్ అన్నీ కూడా మనం మన జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది. సో తప్పకుండా జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని ఇందులో మనకి అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సుమారుగా మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయండి, బోత్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి. ఇద్దరికీ అర్థమయ్యేలా మనం క్వశ్చన్స్ని తెలుగులో మరియు ఇంగ్లీష్లో పెట్టడం జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాసెస్లో రిజిస్టర్ అవ్వచ్చు. సో ఓకే, మనం ఈరోజు బిట్స్ మనం చూద్దాం. ఇప్పుడు 311th question. Which one of the following rivers does not originate in India? ఈ క్రింది వాటిలో ఏది భారతదేశంలో ఉద్భవించదు అని అడుగుతున్నాడు. మనకి ఈ 4 నదులు ఉన్నాయి కదండి, 4 నదుల్లో ఈ సట్లజ్ నది ఉంది కదా, ఈ సట్లజ్ నది వచ్చేసరికి మనకి మౌంట్ కైలాష్ దగ్గర జన్మిస్తుంది. మౌంట్ కైలాష్ ఎక్కడుందండి? టిబెట్లో ఉంది. కాబట్టి భారతదేశంలో ఉద్భవించిన కింద ఇచ్చిన నదుల్లో ఏది అంటే సట్లజ్ నది. మిగతా 3 నదులు బియాసు, చీనాబ్, రావి, ఈ 3 నదులు భారతదేశంలోనే వాటి యొక్క జన్మస్థలం అనేది ఉంటుంది. విత్ రిఫరెన్స్ టు రివర్ లూని, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? లూని నది గురించి క్రింద ప్రకటనలో ఏది సరైంది అంటున్నాడు. మనకి క్రింద 4 ఇచ్చాడు. ఫస్ట్ది, ఇది గల్ఫ్ ఆఫ్ కంబట్లోకి ప్రవహిస్తుంది అంటున్నాడు. సెకండ్ ఆప్షన్, ఇది గల్ఫ్ ఆఫ్ కచ్లోకి ప్రవహిస్తుంది అంటున్నాడు. థర్డ్ ఆప్షన్, ఇది పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది మరియు సింధు ఉపనదిలో విలీనం అవుతుంది. ఫోర్త్ ఆప్షన్, ఇది రాన్ ఆఫ్ కచ్ యొక్క చిత్తడి భూమిలో పోతుంది అంటున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి, ఏ సముద్రంలోని కలవదు, రాన్ ఆఫ్ కచ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడే భూమిలోనే ఎక్కడో సడన్గా అది కలిసిపోతుంది, ఏ సముద్రంలోకి కలవదు అని అన్నట్టు అంటున్నాడు ఫోర్త్ ఆప్షన్. సో ఏమనుకుంటున్నారు దీనికి మీరు ఆన్సరు? జనరల్గా నదులు ప్రవహిస్తాయి, తీరం దగ్గర వరకు వస్తాయి, తీరం దగ్గర ఏదో ఒక సముద్రంలో కలిసిపోతుంటాయి, జనరల్ ప్యాటర్న్ ఇది. అయితే ప్రతి నది అట్లా ఖచ్చితంగా అవ్వాలని ఏం లేదండి, కొన్ని నదులు ఉంటాయి, కొన్ని నదులు ఎక్కడో దగ్గర పుట్టి కొంత ప్రయాణించి తీరం వరకు వెళ్ళవు, అవి సముద్రంలో కలవు, అక్కడే అంతమైపోతాయి అనమాట, ఎండ్ అయిపోతాయి. వీటినే మనము ఇన్లాండ్ రివర్స్ అంటాం, అంటే సముద్రంలో కలవవు అనమాట ఈ రివర్స్. దోస్ రివర్స్ ఆర్ నోన్ యాజ్ ఇన్లాండ్ రివర్స్. సో రివర్ లూని యొక్క మ్యాప్ చూద్దాం మనము, దాంతో మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అవుతుంది. ఇక్కడ మనం వేరియస్ రివర్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సబర్మతి చూస్తే ప్రయాణించి ఇక్కడ కలిసిపోతుంది. ఇది దీన్ని గల్ఫ్ ఆఫ్ కంబట్ అంటామండి, ఈ ఏరియాని గల్ఫ్ ఆఫ్ కంబట్. సో మీరు ఏ నదన్నా తీసుకోండి, మాహీ చూసుకుంటే ఇక్కడ కలుస్తుంది సముద్రంలో ఇక్కడికి వరకు వచ్చి, నర్మద, తాపి ఇవన్నీ ఇట్లా కలుస్తున్నాయి కదా. అయితే లూని యొక్క నది ఇక్కడ జన్మించి ప్రవహించి రాన్ ఆఫ్ కచ్ ఏరియా అంటాం దీన్ని మనం, రాన్ ఆఫ్ కచ్ ఏరియా దగ్గర ఎండ్ అయిపోతుంది. ఇదేమి తీరంలో కానీ అట్లా సముద్రంలో కలవడం ఉండదు. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే, ఇట్ ఈస్ లాస్ట్ ఇన్ ద మార్షి ల్యాండ్ ఆఫ్ ద రాన్ ఆఫ్ కచ్. ఇది రాన్ ఆఫ్ కచ్ యొక్క చిత్తడి భూమిలో పోతుంది. ఇన్ విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ నామ్చిక్ నంప్చుక్ కోల్ ఫీల్డ్స్ లొకేటెడ్? మనకి నామ్చిక్ కోల్ ఫీల్డ్స్ అని ఉంటాయండి, నేమ్ చాలా ఫన్నీగా ఉండొచ్చు, బట్ లైక్ వాళ్ళ యొక్క ఈస్టర్న్ స్టేట్స్లో ఆ లాంగ్వేజ్ జార్గన్ ఆ విధంగా ఉంటుంటుంది అనమాట, వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ఇంకా అది. సో నామ్చిక్ నాంపుక్ అనే కోల్ ఫీల్డ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడుగుతున్నాడు ఇక్కడ మనకి ప్రశ్న. సో దీని ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో నామ్చిక్ కోల్ ఫీల్డ్స్ అనేది అక్కడ చాలా ఫేమస్ అండి. యాక్చువల్లీ మీకు నామ్చిక్ కోల్ ఫీల్డ్స్ అనేది అక్కడ మన సింగరేణి ఎట్లాగనో అక్కడ నామ్చిక్ కోల్ ఫీల్డ్స్ అట్లా బాగా ప్రసిద్ధి గాంచినవి అనమాట. 314th క్వశ్చన్, వేర్ ఆర్ ది తపోవన్ అండ్ విష్ణుగఢ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ లొకేటెడ్? అంటే జిఏఆర్హెచ్ అని వస్తే హిందీలో మనం దీన్ని
డా అన్నట్టు పలకాలండి. సో విష్ణుగర్ అన్న రైటే, బట్ హిందీలో దీన్ని మనం విష్ణుగడ్ అంటుంటాం అన్నమాట. సో తపోవన్, విష్ణుగడ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మనకి ఉత్తరాఖండ్లో ఉంటాయండి. ఉత్తరాఖండ్ తపోవన్ మరియు విష్ణుగడ్ జల విద్యుత్ ప్రాజెక్టులు ఉత్తరాఖండ్లో ఉంటాయి. నెక్స్ట్, ది నేషనల్ హైవేస్ సిస్టమ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్, జాతీయ రహదారుల వ్యవస్థ బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేక రోడ్ల అథారిటీ స్పెషల్ రోడ్స్ అథారిటీ, ఆర్ ఇద్దరిది, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వంది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 1956లో ఒక చట్టం చేసామండి, ఆ చట్టం పేరు నేషనల్ హైవేస్ యాక్ట్ అన్నమాట. నేషనల్ హైవేస్ యాక్ట్ 1956. ఈ చట్టం ప్రకారం జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, సెంట్రల్ గవర్నమెంట్. విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది ఇండియన్ పోర్ట్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్? క్రింద వాటిలో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న భారతీయ ఓడరేవులు సరైన క్రమం ఏది అంటున్నాడు. నార్త్ టు సౌత్ మనం అరేంజ్ చేయమంటున్నాడు అండి. ఇక్కడ మనకు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఓడరేవుల గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రఫీలో ఇటువంటి క్వశ్చన్స్ అనేది మనకి ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు అండి. ఇక్కడ మనకి బ్రీఫ్ ఐడియా ఉండాలి. ప్రముఖమైన ఓడరేవులు ఎక్కడో డెప్త్గా, ఎక్కడో చిన్న ఓడరేవుల గురించి జనరల్గా అడగడం, మనకి మేజర్ ఓడరేవ్స్ ఉంటాయి, మేజర్ సీపోర్ట్స్, వాటి లొకేషన్స్ మనకు కొంచెం ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే మనము వీటిని ఆన్సర్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఇక్కడ మీకు చూడండి, ఇమేజ్లో చూపిస్తున్నాను మన ఇండియాలో మేజర్ సీపోర్ట్స్, ప్రముఖమైన ఓడరేవులు. ఫస్ట్ మనము వెస్ట్రన్ ఘాట్స్లో పయనించి వద్దాము. ఇక్కడ మనకు అన్నిటికన్నా కాండలా పోర్టుతో మొదలవుతుందండి, ఇది గుజరాత్లో ఉంటుంది. తర్వాత మనకి ఓఖా, మనకి స్క్వేర్ సింబల్లో ఈ బ్లూ కలర్లో ఉన్నవి పెద్ద పోర్ట్స్ అండి, వీటిని ఇంటర్మీడియట్ పోర్ట్స్ అనమాట, అంటే చిన్న పోర్ట్స్. ఓఖా, భావనగర్, భరూచ్, సూరత్, వేరవల్లి, ఇవన్నీ చిన్న పోర్ట్స్. నెక్స్ట్ ముంబై, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఉంది చూడండి, ఇది పెద్ద పోర్ట్. తర్వాత రత్నగిరి, మర్మగావ పోర్ట్, ఇది గోవా దగ్గర ఉంటుందండి మనకి, మర్మగావ పోర్ట్. కార్వర్, న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్, కోజికోడ్, కొచ్చిన్, అలపుజ, ఎనియామ్ ఇన్ తమిళనాడు, ట్యూటికార్న్, కరైకల్, నాగపట్నం, ఎన్కోర్, చెన్నై, మచిలీపట్నం, విశాఖపట్నం, పారాదీప్, హల్దియా వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. కాబట్టి ఈ మేజర్ సీపోర్ట్స్ ఇన్ ఇండియా. అయితే మనకి ఇక్కడ అరేంజ్ చేయమంటున్నాడు అన్నిటికీ, నార్త్ టు సౌత్ అరేంజ్ చేయమంటున్నాడు, నార్త్ నుంచి సౌత్ వరకు, ఉత్తరం నుంచి దక్షిణ వైపు. సో అన్నిటికన్నా టాప్లో ఉత్తరాన్ని వైపులో ఉన్న పోర్ట్స్లో ఏది ఉందండి? ఫస్ట్ హల్దియానా, కండ్లా అంటేనే కండ్లా అండి, కండ్లా పైకి ఉంది హల్దియా కన్నా. సో ఫస్ట్ మనకి కండ్లా వస్తుంది, దాని తర్వాత కింద హల్దియా ఉంది కదండి, హల్దియా వస్తుంది. కింద మనకి ఇచ్చిన ఆప్షన్స్లో పారాదీప్ అడిగాడు, సో కింద పారాదీప్ వస్తుంది. పారాదీప్ కింద ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి? ట్యూటికార్న్, కొచ్చి గురించి అడిగాడు. కొచ్చి ఎక్కడుందండి మనకి? కొచ్చిన ఒకటేనండి. సో కొచ్చి మనకి ఇక్కడ ఉంది, సో అన్నిటికన్నా కింద ఉంది. కాబట్టి ఆర్డర్ కాండ్లా, హల్దియా, పారాదీప్, కొచ్చిన్. సో కాండ్లా, దాని తర్వాత హల్దియా, తర్వాత పారాదీప్, తర్వాత కొచ్చి. బి వస్తుందండి మన ఆన్సర్, కాండ్లా, హల్దియా, పారాదీప్, కొచ్చి. ఎస్. నెక్స్ట్, నేషనల్ వాటర్వే 1 ఈస్ ఆన్ విచ్ వాటర్ సిస్టమ్? జాతీయ జలమార్గం 1 ఏ నీటి వ్యవస్థలో ఉంది? మనకి జాతీయ రహదారుల గురించి మనం అంతా వినుంటాము, వెళ్ళుంటాము కూడా, ప్రయాణించి ఉంటాము, వాటి గురించి బాగానే వినుంటాం, నేషనల్ హైవేస్ గురించి, జాతీయ రహదారుల గురించి. అయితే మనకి జాతీయ రహదారుల్లాగా నీళ్ళల్లో కూడా జాతీయ జలమార్గాల్ని సృష్టించారండి, అంటే వాటిని డెవలప్ చేశారనమాట. వాటిని నేషనల్ వాటర్వేస్ అంటాం. ఏ విధంగా రోడ్స్ని నేషనల్ హైవేస్ అంటామో అదేవిధంగా నీళ్ళల్లో వీటిని చేసిన దాన్ని జాతీయ జలమార్గాలు, నేషనల్ వాటర్వేస్ అంటాం. అయితే ఇందులో అన్నిటికన్నా ప్రముఖమైనది నేషనల్ వాటర్వే 1 అని ఉంటుందండి. ఇది ఏ నీటి వ్యవస్థలో ఉంది అని మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనం గనక ఈ నేషనల్ వాటర్వే 1 గురించి చూస్తే మీకు ఐడియా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఈ నేషనల్ వాటర్వే 1 అనేది కల్కట్టా దగ్గర, ఈ హల్దియా దగ్గర మొదలవుతుంది. హల్దియా దగ్గర మొదలయ్యి అట్లాగా ప్రయాణించి గంగానది పైన అనమాట, ఇందులో గంగానది ఉంటుంది, అలహాబాద్ వరకు వెళ్తుందండి. హల్దియా టు అలహాబాద్ ఏమేమి స్టేట్స్ ఉండదండి? దీని యొక్క అడ్వాంటేజ్ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, 1620 కిలోమీటర్స్ దూరం అనమాట ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్ యాక్చువల్లీ నేషనల్ వాటర్వే 1 అండి ఇమేజ్. సో
రోడ్డు ద్వారానే రవాణా వ్యవస్థ కాకుండా నీరు మార్గాలు కూడా, జల మార్గాలు కూడా ఉపయోగించుకుంటే మనకి వాణిజ్యం పరంగా చాలా మేలు జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంతో ఫ్రైట్ అంటారు, ఫ్రైట్ అంటే లైక్ కార్గో అన్నమాట, ఎంతో కార్గో ట్రావెల్ అవుతున్నాయి చూడండి. సో వాణిజ్యానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి వాటర్వేస్, అందుకనే చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ వీటిని నిర్మించారు. ఇక్కడ మనకేమడుగుతున్నాడు ప్రశ్నలో, ఈ జాతీయ జలమార్గం 1 ఏ నదులపైన ఉంది అన్నాడు. ఇవి గంగా నదిపైన, భగీరథి నదిపైన, హూగ్లీ నదిపైన, ఈ మూడిటి నదులపైన ఆగుండా ఈ జాతీయ జలమార్గం 1 అనేది విస్తరించి ఉంటుందండి. సో ఆన్సర్ గంగా, భగీరథి అండ్ హూగ్లీ రివర్స్. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే లొకేటెడ్? ఎస్సీఆర్ మనం చూస్తుంటాం కదండి, ఎస్సీఆర్ చాలాసార్లు, సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఈస్ ఇన్ సికింద్రాబాద్ అనమాట. సో ఇది జోన్ అన్నమాట, రైల్వే జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే అనేది. ఇండియాలో మొత్తం రైల్వే జోన్స్ ఎంత అండి? ఒకప్పుడు 17 ఉండేవి, కొత్తగా ఒకటి యాడ్ చేయడంతో 89 అయ్యి, కొత్తగా యాడ్ చేసిందే సౌత్ కోస్ట్ రైల్వే, హెడ్ క్వార్టర్డ్ ఎట్ ఎస్ విశాఖపట్నం. సో ఈ ప్రతి రైల్వే జోన్కి ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటుందండి, అదే సౌత్ సెంట్రల్ రైల్వేకి అయితే సికింద్రాబాద్ అనమాట. నెక్స్ట్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ హైవేస్ వాస్ ఇనీషియేటెడ్ బై? మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ ఉంటుందండి, గోల్డెన్ చతుర్భుజ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కింద ఏంటంటే మన భారతదేశంలో ముఖ్యమైన 4 పట్టణాలు అన్నమాట, ఢిల్లీ, ముంబై, చెన్నై, కల్కటా. ఈ ముఖ్యమైన 4 పట్టణాలని కనెక్ట్ చేసే మెరుగైన రోడ్డు వ్యవస్థ, రవాణా వ్యవస్థ ఉండాలి అని చెప్పి దీనిని ప్రారంభించారండి ఈ ప్రాజెక్ట్ని. దీన్నే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అంటాము. అంటే ఇక్కడ చాలా విస్తారమైన, చాలా మంచి క్వాలిటేటివ్లీ హైవేస్ నిర్మిస్తారనమాట, నేషనల్ హైవేస్. సో ఈ ప్రాజెక్ట్ పేరు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్. అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, అసలు ఈ ప్రాజెక్ట్ ఇట్లాంటితోటి చేద్దాము, ఇట్లాంటితోటి నిర్మించాలి అనే థాట్ వచ్చి ఎవరిది, అసలు ఇనీషియేషన్ ఎవరిది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది యాక్చువల్లీ ఇనీషియేషన్ ఎవరిది అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఇనీషియేషన్ అండి ఇది. అతను రవాణా వ్యవస్థ మెరుగైనది ఉంటే వాణిజ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది, వాణిజ్యం కనుక బాగా ఇంప్రూవ్ అవుతే అల్టిమేట్లీ ఉద్యోగాలు ఎక్కువగా లభించి దాంతోపాటు ఇండియా యొక్క, ఇండియా డెవలప్ అవుతుంది అని చెప్పి అతను భావించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది, అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన బర్త్డే ఎప్పుడండి గుర్తుందా? డిసెంబర్ 25. ఈయన బర్త్డే ఎందుకండి? సో మేము ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు డౌట్ రావచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే డిసెంబర్ 25 ఉంటుంది. ప్రభుత్వము ఈ రోజున గుడ్ గవర్నెన్స్ డేగా డిక్లేర్ చేశారన్నమాట. ప్రతి సంవత్సరం ఈ వేడుకలను జరుపుతారు, మంచి సుపరిపాలన దినోత్సవము అన్నమాట. ఆయన బర్త్డేకి చిహ్నంగా డిసెంబర్ 25 తారీఖున ప్రభుత్వం ప్రకటించింది గుడ్ గవర్నెన్స్ డే అని చెప్పి. నెక్స్ట్, విచ్ సిటీ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ 2 రైల్వే జోన్స్ ఇన్ ఇండియా? మనం ఆల్రెడీ చూసాం కదండి 18 రైల్వే జోన్స్ ఉంటాయని, ఇందాకే ఒక క్వశ్చన్ కూడా చూసాం సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే సికింద్రాబాద్ అని. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, భారతదేశంలోని 2 రైల్వే జోన్ల ప్రధాన కార్యాలయం ఒకటే నగరం ఉంటుంది, అది ఏ నగరం అని అడుగుతున్నాడు. మనకు ఆ 18 రైల్వే జోన్స్లో ఒక రైల్వే జోన్ ఏంటి అంటే సెంట్రల్ రైల్వే జోన్ అండి, సెంట్రల్ రైల్వే జోన్. మరి ఇంకొక రైల్వే జోన్ పేరు వెస్టర్న్ రైల్వేస్. ఈ రెండు జోన్స్ అండి. అయితే ఈ రెండు జోన్లకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ముంబైలో ఉందన్నమాట. కాబట్టి ఇచ్చిన కింద ఉన్న నగరాల్లో ఏ నగరం 2 రైల్వే జోన్లకి హెడ్ క్వార్టర్స్ అంటే ముంబై. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.